అందరికీ నమస్కారం మనం ఈరోజు శతకం శతకకర్త మకుటం అనే అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలు మనము నేర్చుకోబోతున్నాం ముందుగా శతకం అంటే నూరు లేదా అంతకంటే ఎక్కువ పద్యాలు గల సంపుటిని శతకం అని అంటారు ఓకే ఈ శతకానికి కొన్ని లక్షణాలు ఉంటాయి నెక్స్ట్ మకుటం అంటే మకుటం అనగా ఆ పద్యాన్ని రాసింది ఎవరు అని గుర్తించడానికి అనువుగా ఉండేదే మకుటం అనగా ఈ మకుటం అనేది పద్యం యొక్క పాదం చివర కానీ పదం కానీ ఉంటుంది ముందుగా శతకం యొక్క లక్షణాలని గమనిద్దాం శతకం యొక్క లక్షణాల్లో చూసుకున్నట్లయితే మొదటిది సంఖ్యా నియమం అనగా వంద నుండి నూట ఎనిమిది పద్యాలు అనేటువంటివి ఉండడం ఒక నియమం రెండో నియమం మకుట నియమం మకుటం అనేది ఒక పదంగా ఒక పాదముగా ద్వి పాదంగా రెండు పాదాలుగా మకుటాలు అనేటువంటివి ఉంటాయి మకుటం అనగా కిరీటం మూడవ లక్షణము ముక్తక నియమం అంటే శతకంలో పద్యాలన్నీ ఏ పద్యానికి ఆ పద్యం స్వయంగా సంపూర్ణంగా ఉండడమే ముక్తకం ఈ లక్షణాలన్నీ శతకాలు మనకు గాతా సప్తశతి నుండి పొందడం జరిగింది అందుచేత శతకాలను ముక్తదాలు అని కూడా అంటారు నెక్స్ట్ నాలుగవ నియమము నాలుగవ లక్షణము వృత్త నియమము అనగా ఒక్కొక్క శతకంలో కొన్ని ఛందస్సులతో సాగడం అనేది మనం చూస్తూనే ఉంటాం ఉదాహరణకు వృషాధిప శతకము ఉత్పలమాల చంపకమాల సుమతి శతకము కందపద్యము వేమన శతకము ఆటవెలది శివతత్వసారము కందపద్యాలు దాశరథి శతకము శార్దులము మత్తేబము ఈ విధంగా ఛందస్సులతో సాగుతున్నాయి కొన్ని శతకాలు చిట్టచివరిది ఐదవ లక్షణము ఐదవ నియమము ఆత్మాశ్రయత శతక కవులందరూ తమ జీవిత విశేషాలు స్వీయ అనుభవాలు జోడించి శతకాలు రాయడం అనేటువంటిది జరుగుతుంది ఓకే ఇవి శతకం యొక్క లక్షణాలు ఇప్పుడు మనము శతకము శతక కర్త ఎవరు మకుటం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సర్వేశ్వర శతకం సర్వేశ్వర శతకాన్ని రాసింది యథావాక్కుల అన్నమయ్య ఓకే పదమూడవ శతాబ్దానికి చెందిన కవి మకుటం ఏముంటుంది సర్వేశ్వర ఓకే నెక్స్ట్ శ్రీ కాళహస్తీశ్వర శతకర్త దూర్జటి మకుటం శ్రీ కాళహస్తీశ్వర నేను రెండవసారి రిపీట్ చేయటం లేదు ఎందుకంటే వీడియో లెంగ్తీగా అవుతాననే ఉద్దేశంతోన మీకు స్క్రీన్షాట్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మీకు కనిపిస్తుంది ఓకే నెక్స్ట్ మూడోది మల్ల భూపాలేయం మల్ల భూపాలేయం శతకం ఎలకూచి బాల సరస్వతి ఓకే నెక్స్ట్ మకుటం సురభిమల్ల నీతి వాచస్పతి నెక్స్ట్ దాశరథి శతకం రచించింది కంచర్ల గోపన్న మకుటం దాశరథి కరుణాపయోనిది ఫిఫ్త్ది నరసింహ మరియు నృకేశర శతకాలు కాకుత్సం శేషప్ప కవి మకుటం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓకే విశ్వనాథేశ్వర విశ్వనాథేశ్వర శతకం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ విశ్వనాథేశ్వర అనేటటువంటిది మకుటము ఓకే శ్రీ లొంకారామేశ్వర నంబి శ్రీధర్ రావు శ్రీ లొంక రామేశ్వర శతకం నంబి శ్రీధర రావు మకుటము శ్రీ లొంక రామేశ్వర ఇవి నేను పదవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకు అంటే డిగ్రీస్ ఆర్డర్లు పెరుగుతూ ఇట్లా రావడం జరిగింది టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత్ సిక్స్త్ ఈ విధంగా తయారు చేయడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఇంపార్టెంటు తర్వాత మన స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గమనించగలరు నెక్స్ట్ వేణుగోపాల శతకం కవి భీమ భీమకవి మకుటము కృపనిధి ధరనాగరకుంట పౌరి వేణుగోపాల కృష్ణ భాస్కర శతకం కవి మారద వెంకయ్య మకుటం భాస్కర ఉత్పలమాల శతకం ఉత్పల సత్యనారాయణాచార్య మకుటం వెంకటాపతి అఖిలాండపతి శ్రీయఃపతి ఏకప్రాస శతపద్యమాలిక కవి గౌరీభట్ల శాస్త్రి మకుటం రాజ ఫనిహార రాజేశ్వర నింబగిరి నరసింహ శతకం డాక్టర్ అందెవేంకటరాజం మకుటం వరశుభ విలాస శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామా ఓకే నెక్స్ట్ చంద్రమౌళీశ్వర శతకం ఇమ్మడి జట్టి చంద్రయ్య మకుటం అచ్యుతార్చిత పదాబ్జ చంద్రమౌళీశ్వరా ఓకే నెక్స్ట్ నారాయణ శతకం రచించింది పోతనా మకుటం నారాయణ చిత్తశతకం శ్రీపతి భాస్కర కవి మకుటం చిత్తమా శతకం పండిత రామసింహకవి శతకం పండిత రామసింహకవి మకుటం విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ శ్రీ వెంకటేశ్వర శతకం శతకర్త ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు మకుటం వెంకటేశ్వర శ్రీ భాకవరాంజనేయ శతకం వేంకటరావు పంతులు మకుటం భాకవరాంజనేయ కలభంజన కలభంజన సాధు జనానురంజన సుమతి శతకం బద్దెన మకుటం సుమతి వేమన శతకం వేమన మకుటం విశ్వదాభిరామ వినురవేమ నగ్న సత్యాలు శతకం రావికంటి రామయ్య గుప్త ముకుటం రావికంటి మాట శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం డాక్టర్ ఆడపు చంద్రమౌళి రచయిత మకుటం చిద్విలాస భాష శ్రీనివాస నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య రచయిత మకుటం యాదగిరివాస నృసింహ రమావిభో ప్రభూ కుమారి శతకం పక్కి వెంకట నరసింహ కవి కుమారి అనేటటువంటిది మకుటం ప్రభు తనయ శతకం శతకర్త కౌకుంట్ల నారాయణరావు మకుటం గాంధీ తాత శతకం శిరిషినహల్ కృష్ణమాచార్యులు మకుటం తాత సద్గుణజాత భరత శతకం సూరోజు బాల నరసింహాచారి మకుటం బాలనరసింహ భరత సింహ భవ్య శతకం డాక్టర్ టివి నారాయణ రచించడం జరిగింది మకుటం భరతవంశతిలక భవ్య చరిత ఓకే ఈ విధంగా మనకు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక ఇరవై ఎనిమిది రావడం జరిగింది మిగిలినవి ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు తర్వాత కాలంలో ఉంచుతాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మన్నించగలరు తప్పులు ఉన్నదో లేదంటే నాకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వీడియో క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ తెలియజేయగలరని నా మనవి థ్యాంక్ యూ వెరీ మచ్